రి మాత్రే నమ వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అందరూ కూడాను గణపతి నిమజ్జనం మరియు శరణవరాత్రి ఉత్సవాలంతా కూడా వైభవంగా చేశారనుకుంటున్నాను మొన్న చక్కగా గ్రహణం కూడా కంప్లీట్ అయ్యి నవంబర్ నెలలోకి అడుగు పెడుతున్నాం ఈ నవంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటిది అన్ని రాసులకి గ్రహస్థితులు అన్ని కూడా మారబోతున్నాయి మేము ప్రిడిక్ట్ చేసే ఈ యొక్క జాతకం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ గోచార గ్రహస్థితులని లెక్క వేసుకొని ప్రతి వర్గం వారికి అన్ని వారిని దృష్టిలో పెట్టుకొని సమతుల్యంగా ఒక లెక్క అండి దీన్ని లెక్క వేయడము ఇదేదో మాటికి గాలికి చెప్పేయడం కాదు ఇదొక లెక్క ఈ యొక్క సమయంలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పే ఒక మ్యాథమెటిక్స్ ఇది ఈ లెక్క వేసి మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికి విధానం మనం చెప్పే ఈ యొక్క జాతకం ఏదైతే రాశి ఫలితాలు ఉంటుందో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది బాగా గుర్తించాలి బాగా గుర్తించాలి ఈ యొక్క జాతకం ఏమండి మీరు ఇలా చెప్పారు మరి మాకు ఇలా జరిగింది అంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నంలోనూ ఒక నక్షత్రంలోనూ ఉంటుంది కదా అందులో జరిగే గ్రహస్థితిని వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు కానీ యూనివర్సలే మేము చెప్తున్నాం మీ యొక్క పూర్తి జాతకం ద్వారానే మీ యొక్క పూర్తి జాతకం వస్తుంది మరియు మళ్ళీ చెప్తున్నాను జాతకం ఓపెన్ ఆర్ట్ సర్జరీ లాగా అది అవసరం ఉన్నప్పుడే చూసుకోవాలి కానీ టైంపాస్ లాగా ప్రతి కనబడ్డ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ చూసేసుకొని అది బాగుందా ఇది బాగుందా వారిలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు కామెంట్స్ పెట్టడం కాదు ముఖ్యం మనకు కావాలా అక్కర్లేదా మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మీరు నడిచే ఈ ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది మాత్రమే బాబు ఇలా ఉంటే ఇలా ఉంటుందని మీరు జాగ్రత్త పడితే ఆ స్పీడ్ బ్రేకర్ని నిదానంగా ఎక్కిదుగుతారు లేని పక్షంలో మీరు కింద పడతారు అంతే దీంట్లో ఉన్నటువంటి విషయం ఇందులో ఈ నవంబర్ నెల వచ్చేటువంటి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం ప్రత్యేకించి సద్గురు జ్యోతిషాలయం ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం మళ్ళీ చెప్తున్నాను మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించి తెలుసుకోండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సంప్రదించండి వారిని దక్షిణ రీత్యా గురుదక్షిణ ఇచ్చి తెలుసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక గురు సంభావన అనేది ఒక శాస్త్రం వారిని తెలుసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దీపావళి వస్తుంది పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్త కార్తీక మాసం రాబోతుంది దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళండి దీపం వెలిగించండి సుభిక్షంగా ఉండండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవధి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అయినటువంటి మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి మీనరాశి మిత్రులారా నవంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి నెలగా మీనరాశి వారికి చెప్పచ్చు జన్మరాహు దోషం ప్రారంభమైంది ఏడున్నర శని ప్రభావం ఎలాగో ఉంది నవంబర్ ఐదున వక్రించిన శని భగవానుడు వక్ర త్యాగం చేస్తున్నారు కాస్త ప్రతికూలంగా ఉన్నారు రవి కుజదోషం పదిహేడవ తారీఖు వరకు ఉంటుంది నాలుగు గ్రహాలు పూర్తిగా ప్రతికూలంగా ఉంది జాగ్రత్త గురుబలం కొండంత అండగా కాస్త ధైర్యాన్ని మీకు ఇస్తుందండి రాహు వల్ల ఆరోగ్యం కాస్త గడ్డుగానే ఉంటుంది క్రిమి కీటకాల వల్ల ఇబ్బంది ఫుడ్స్ వల్ల ఇబ్బంది ఆహార అలవాట్ల ద్వారా ఇబ్బంది మీ యొక్క వ్యక్తిగత అలవాట్ల ద్వారా ఇబ్బంది ప్రయాణాల్లో జాగ్రత్త వ్యయం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి రుణ బాధలు మీరు లోన్ కానీ చిట్స్ తీసుకోవడం కానీ దానికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక గడ్డు కాలము మీరు ఇల్లు కట్టుకోవాలనుకోవడానికి పర్మిషన్స్కి అప్లై చేస్తుంటారు చూసారు ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తున్నాయి అకారణ ఖర్చులు ఎందుకు తెలియదు ఎందుకు వచ్చిందో తెలియదు అకారణ ఖర్చులు వస్తుంది వ్యసనాలు చాలా ఇన్ఫ్లుయెన్స్గా ఉంటుంది ఈ నెల గ్రహ బలం వల్ల జాగ్రత్త మాట అదుపులో ఉంచండి అన్ని రంగాల వారు ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకి గడ్డు కాలం జాగ్రత్త అంటే ప్రజాక్షేత్రం అంటే రాజకీయమే జాగ్రత్త మీ గొప్పలు ఎక్కువ చెప్పకండి కాస్త కంట్రోల్గా ఉంచండి మీ గొప్పలంతా ఏది చెప్పగలరో అది మాత్రమే చేయగ చేయగలరో అది మాత్రమే చెప్పండి లేకపోతే అదే మీకు మేకై కూర్చుంటుంది ఉద్యోగస్తులకి గడ్డు కాలం కాస్త అసాంఘిక కార్యక్రమాలు చేయకండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కొత్త ప్రయత్నం చేయకండి పాత వ్యాపారము స్థిరంగా చేయండి ఆ రెన్యువల్స్ పర్మిషన్స్ ఏమేమి ఉంటాయో ప్రభుత్వానికి ఉన్నటువంటిది ట్యాక్స్ కట్టడాలు జిఎస్టీ కట్టడం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఎదుటివారితో మాట్లాడేప్పుడు ఆచి తూచి మాట్లాడండి మీకంటే ఎక్కువ జ్ఞానం ఎదుటివారికి ఉంది అని మాట్లాడండి దంపతుల మధ్య మాట పట్టింపు వస్తుంది విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం లేదా మీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం ఇవన్నీ జాగ్రత్త కళాకారులకి ఉన్నాయి ఓవరాల్ జాగ్రత్త 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 మీనరాశి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారం ఈ నెల అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లక్కీ డే అని చెప్తే ఈ యొక్క మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడు ఆదివారం కలిసి వస్తుంది లక్కీ నంబర్ ఏడు అని కూడా చెప్పచ్చు అదృష్ట రంగు అని చెప్తే పింక్ లేదా రెడ్ కలర్ కలిసి వస్తుందని చెప్పచ్చు మీరు ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం నవంబర్ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఒంటి గంట ఒక్క నిమిషం మధ్యాహ్నం నుండి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాటలు వదలండి మీరు చేయవలసిన పరివారం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయంకి వెళ్ళండి కార్తీక మాసం కాబట్టి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం వేయండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కింది నంబర్కి వాట్సప్ చేయాలి నాట్ కాల్ వాట్సాప్ చేయండి మీరు ఎందుకు మా దగ్గర చెప్పించుకుంటున్నారు దేనికోసం జాతకం తెప్పించుకుంటున్నారు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పాలి మళ్ళీ ఇల్లీగల్ క్వశ్చన్స్ వేయకూడదు ఫైనాన్షియల్ డిస్కషన్స్ చేయకూడదు ఆర్థికంగా మీరు అప్పు చేసి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుంటే వ్యాపారం చేయండి ఉద్యోగం చేయండి అప్పులు తీర్చాను కానీ జాతకం ద్వారా అప్పులు తీరదు బాగా గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పగలుగుతున్నాను అడగకూడదు విద్యార్థులు ఖచ్చితంగా పిల్లలు జాతకం గురించి అడగనేకూడదు ఇరవై ఒక్క లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగకూడదు అరవై ఒక్క వయసు తర్వాత వాళ్ళు దయచేసి పెద్దవాళ్ళు మీరు అడగకండి ఎందుకంటే మీరు జీవితాన్ని చక్కగా అనుభవించున్నారు కాబట్టి ఎవరికి ఏ జాతకం తెలియాలన్నా వాట్సాప్లో మీ వివరాలు పెట్టాలి మేము మీకు కాల్ చేస్తాం మీరు కాల్ చేయకండి దయచేసి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తు ద్వాదశ రాసులు అన్ని మిత్రులందరికీ కూడాను ఈ నవంబర్ రెండు వేల ఇరవై మూడు శుభాలు కలగాలని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగాభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమौली గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మిస్తున్నారు స్వామి వారి దర్శనం చేసుకొని అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం వందే మతరం వందే మతరం వందే మతరం శరణం అయ్యప్ప వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి